నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఇనాటి ముఖ్య అంశాలు దేశ రాజకీయాల్లో తారాస్థాయికి రాఫెల్ రగడ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి ప్రకటనతో మోదీ అవినీతి బట్టబయలైందన్న రాహుల్ జేపీసీ వేయాలని డిమాండ్ 30,000 కోట్ల ప్రజాధనాన్ని అనిల్ అంబానీ జేబుల్లో పోసారన్న రాహుల్ కేంద్రంలో ప్రతి ఒక్కరూ అబద్దాలు చెబుతున్నారని ఘాటు విమర్శలు రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కమలదళం హోలన్ ప్రకటనపై రాద్ధాంతం వద్దన్న కేంద్రం అనిల్ అంబానీ సంస్థత ఒప్పందంలో పాత్ర లేదని స్పష్టీకరణ ప్రతి ఇంటి ముంగిట్లోకి పౌరసేవలు చేర్చే దిశలో ఏపీ ముందడుగు తిరుపతిలో డిజిటల్ డోర్ నెంబర్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన చంద్రబాబు కాసేపట్లో అమెరికా పర్యటనకు బయలుదేరనున్న చంద్రబాబు ఈ నెల 25న ఐక్యరాజ్య సమితిలో ప్రకృతి వ్యవసాయంపై కీలకోపన్యాసం తెలంగాణలో మహాకూటమి పార్టీలపై కేటీఆర్ ఘాటు విమర్శలు కాంగ్రెస్ అధికారానికి వస్తే సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకమేనని ఆక్షేపణ అధికారానికి వచ్చిన వెంటనే తెలంగాణలో మెగా డిఎస్సి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ప్రకటన 100 రోజుల్లో 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లపై హామీ 3 నెలల్లో H4 వీసాదారుల వర్క్ పర్మిట్ల రద్దు అమలు కొలంబియా కోర్టులో ట్రంప్ సర్కార్ అఫిడవిట్ భారత ఐటీ నిపుణుల కుటుంబాలకు ప్రతికూలత రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి సుస్పష్టమని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు భారత సూచన మేరకే రిలయన్స్తో డసాల్ట్ సంస్థ ఒప్పందం చేసుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యకుడు హోలన్ చేసిన వ్యాఖ్యలే మోదీ అవినీతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు 30,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అనిల్ అంబానీ జేబులో వేసేందుకే 526 కోట్ల విలువ చేసే ఒక్కో రాఫెల్ యుద్ద విమానాన్ని 1,600 కోట్ల రూపాయలకు కొనేందుకు ఒప్పందం చేసుకున్నారని రాహుల్ దుయ్యబట్టారు ఈ ఒప్పందంతో ప్రధాని అవినీతి తేటతెల్లమైందని ఆరోపించారు అధికార భాజపా కాంగ్రెస్ మధ్య రాఫెల్ వివాదం మరింత ముదిరింది భారత సూచన మేరకే భారత్లో రాఫెల్ యుద్ద విమానాల తయారీ భాగస్వామిగా డసాల్ట్ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేసుకుందని ఒప్పందం కుదిరినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న హోలన్ చెప్పడంతో కాంగ్రెస్ చేతికి తిరుగులేని అస్త్రం దొరికింది హోలన్ వ్యాఖ్యలే ఆధారంగా కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ విమర్శల తీవ్రతను పెంచారు నేరుగా ప్రధాని మోదీనే అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే మోదీని దొంగంటున్నా ప్రధాని మాత్రం మౌనం వీడటం లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు There was a one-on-one meeting between the Prime Minister of India and the ex-president of France. In that meeting, the contract was signed and the ex-president of France has now said that in that meeting, I was clearly told that the contract had to go to Mr. Anil Ambani. It is now up to the Prime Minister of India to clear his name. We are absolutely convinced that the Prime Minister of India is corrupt. This question is now clearly settled into the mind of the Indian people that desh ka chaukidar chor hai ab main pradhanmantri ki madad karne ki koshish kar raha hu main unse keh raha hu kripa karke safai dijiye main aapki office ki raksha karna cha raha hu aap safai dijiye janta ko bataiye ki ye jo holland hai france ka rashtrapati hai ye sahi nahi bol raha hai magar aapke muh se awaaz nahi nikal rahi hai రాఫెల్ ఒప్పందంలో 30,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు భారత ప్రజల డబ్బును ప్రధాని మోదీ అనిల్ అంబానీ జేబులో వేశారని దుయ్యబట్టారు అందుకే ప్రధాని నేరుగా తన కళ్ళల్లోకి చూడలేకపోతున్నారని రాహుల్ విమర్శించారు సీతారామన్ జీ కహతీ హై మే పూరే దేశ్ కో హవాయి జహాజ్ కి ప్రైస్ బతా దూంగీ ఉస్కే కుచ్ దిన్ పెహల్ బాద్ కహతీ హై నహీ 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 నేషనల్ సీక్రెట్ హై మే రఫాయల్ హవాయి జహాజ్ కి ప్రైస్ దేశ్ కో నహీ బతా సక్తీ హూం उसके बाद मैंने पार्लियामेंट में नरेंद्र मोदी जी के सामने बोला नरेंद्र मोदी जी मैक्रोन जी के साथ हमारी मीटिंग हुई उस मीटिंग में मैक्रोन ने सीधा बोला कि प्राइस इज नॉट इन एनी सीक्रेट एग्रीमेंट हिंदुस्तान की सरकार राफेल की प्राइस किसी को भी बताना चाहती है बता सकती है निर्मला सीतारमन जी बेसिकली झूठ बोला सच्चाई क्या निकली जो हवाई जहाज 526 करोड़ का यूपीए ने खरीदा था वो नरेंद्र मोदी जी ने अनिल अंबानी के जेब में 30,000 करोड़ रुपए डालने के लिए 1,600 करोड़ रुपए में खरीदा और ये साबित हो गया है अनिल अंबानी जी ने कॉन्ट्रैक्ट के 12 दिन पहले एक नई कंपनी तैयार की
एचएएल से आपने कॉन्ट्रैक्ट छीना. निर्मला सीतारमन जी कहती है एचएएल तो ये कर ही नहीं सकता, और एचएएल के सीनियर ऑफिसर ने बोला कि नहीं झूठ बोल रही है. कुछ ही दिन पहले न्यूज़पेपर में आया कि नहीं एचएएल बिल्कुल डिलीवर कर सकता था. तो रियलिटी ये है कि एक के बाद एक लोग झूठ बोल रहे हैं. మోదీని వెనకేసుకొస్తున్న కేంద్ర మంత్రులెవరు రాఫెల్ ఒప్పందంపై సంతకం చేయలేదన్న రాహుల్ గాంధీ జేపీసీ వేయాలని మరోసారి డిమాండ్ చేశారు. రాఫెల్ కే మామలే మే 100% భ్రష్టాచార్ హువా హై ఔర్ డిసిజన్ ప్రధానమంత్రి నే లియా హై ఔర్ ఫైదా ఉసి వ్యక్తి కో మిలా హై జో ప్రధానమంత్రి కే సాత్ డెలిగేషన్ మే ఫ్రాన్స్ మే గయా థా. సీధీ బాత్ హై. అరుణ్ జేట్లీ జీ నే బడే అచ్చే మత్లబ్ బ్లాగ్ లిఖే హై, మగర్ జబ్ జేపీసీ కా సవాల్ ఉఠా అరుణ్ జేట్లీ జీ చుప్ హో గయే. लाइए जेपीसी, उसमें होलैंड जी को भी बुला लेंगे, सब पता लग जाएगा. ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దొంగ అనడంపై భాజపా తీవ్రంగా మండిపడింది. స్వతంత్ర భారతంలో ఇంతవరకు ఏ ప్రధానిని కూడా ఈ స్థాయిలో ఎవరూ అనలేదని, రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండడమే కాకుండా సిగ్గుచేటని కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దేశంలో అవినీతికి ప్రాణం పోసిన కుటుంబానికి చెందిన వ్యక్తి, హెరాల్డ్ కేసులో బెయిల్పై తిరుగుతున్న వ్యక్తి మోదీని నిందించడం నీతి బాహ్యమని రవిశంకర్ అన్నారు. రాఫెల్ యుద్ద విమానాల గురించిన సమాచారం కోసం రాహుల్ గాంధీ చైనా పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. యూపీఏ హయాంలో తొలుత ఎల్1గా వచ్చిన డసాల్ట్ నుంచి లంచం కోసమే మళ్లీ పునఃపరిశీలన అంశాన్ని నాటి ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందని రవిశంకర్ ఆరోపించారు. యూపీఏ హయాంలోనే 2012లో రిలయన్స్ డసాల్ట్ ఒప్పందంలోకి వచ్చాయని రవిశంకర్ చెప్పారు. మిస్టర్ రాహుల్ గాంధీ, దిస్ షేమ్ఫుల్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇస్ నాట్ బీయింగ్ బిలీవ్డ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా నార్ బై ద వరల్డ్. But by leveling these false allegations, you have sought to mud black paint on your face. That's what you have done. Inka pura parivar 2G, coal ghotala, Adarsh ghotala, bhara raha hai. Inke mukhyamantriyon ko istifa dena pada. Manmohan Singh ko trial face karna pada. Ek aisa parivar jo bhrashtachar ki janani hai. Aaj Modi ji ki sarkar mein bhrashtachar band hai. दलालों के लिए दरवाजे बंद हैं तो उनको परेशानी होती, हम समझते हैं. इट हर्ट्स देम, मुझे मालूम है, क्योंकि अधिकांश मिडिलमैन को प्रोटेक्शन वही दिया करते थे और उनका परिवार. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలన్ చేసిన ప్రకటనపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్రం ఆరోపించింది. హోలన్ ప్రకటనకు సంబంధించిన పూర్తి సారాంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న రక్షణ శాఖ రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందంలో రిలయన్స్ డిఫెన్స్ ను భాగస్వామిగా చేయడంలో కేంద్రం పాత్రేమీ లేదని మరోసారి స్పష్టం చేసింది. రిలయన్స్ డిఫెన్స్, డసాల్ట్ ఏవియేషన్ సంయుక్త భాగస్వామ్యం ఆయా సంస్థ నిర్ణయమని తేల్చి చెప్పింది. మరోవైపు రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో హోలన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. राफेल को लेकर विवाद खड़ा करने का कोई औचित्य नहीं है. अब जिस फ्रांस के पूर्व राष्ट्रपति के स्टेटमेंट की बात की जा रही है उसके संबंध में डिफेंस मिनिस्ट्री कहा है कि उसका हम वेरिफिकेशन करा रहे हैं, और मैं समझता हूं कि सारे आरोप पूरी तरह से निराधार थे, हैं और रहेंगे. అటు రాఫెల్ యుద్ద విమానాల తయారీ సంస్థ డసాల్ట్ మాత్రం మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేసుకున్నట్లు స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ సూచనతోనే రిలయన్స్ ను ఎంపిక చేసుకున్నట్లు ఫ్రాన్స్ మాజీ అధ్యకుడు హోలన్ చెప్పిన నేపథ్యంలో డసాల్ట్ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. మహీంద్రా, కైనటిక్ వంటి సంస్థలతో కూడా భాగస్వామ్యానికి తాము సంతకాలు చేసినట్లు పేర్కొంది. మరోవైపు రిలయన్స్ ను డసాల్ట్ సంస్థ భాగస్వామిగా ఎంచుకోవడంలో తమ ప్రమేయమేమీ లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ యుద్ద విమానాల తయారు చేస్తున్న ఫ్రెంచ్ కంపెనీలకే ఇచ్చినట్లు వెల్లడించింది. కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగవడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతిలో డిజిటల్ డోర్ నెంబర్ల కార్యక్రమం ఆరంభించిన చంద్రబాబు ఆధ్యాత్మిక నగరిని దేశంలోనే నెంబర్1 స్మార్ట్ సిటీగా మారుస్తామని అన్నారు. కపిల తీర్థంలో నవగర వనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రకృతి పరిరక్షణ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఒకరోజు రాయలసీమ పర్యటనలో భాగంగా ఉదయం తిరుపతి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కపిలతీర్థంలో 2.3 కోట్ల రూపాయలతో 150 హెక్టార్ల విస్తీర్ణంలో 2 దశల్లో రూపుదిద్దుకుంటోన్న నగరవనాన్ని ప్రారంభించారు. అందులో వాకింగ్ ట్రాక్, రాశివనం, యోగా కేంద్రం, పిల్లల ఉద్యానవనాలున్నాయి. నగరవనంలో చంద్రబాబు మొక్కలు నాటారు. ఆ తర్వాత తిరుపతిలో వేలాది మంది విద్యార్థులతో కలిసి టౌన్ క్లబ్ నుంచి నెహ్రూ పురపాలిక మైదానం వరకు నిర్వహించిన హరిత ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం నెహ్రూ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు డిజిటల్ డోర్ నంబర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి ప్రజలకు అన్ని పౌరసేవలు మరింత దగ్గర చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క క్యూఆర్ కోడ్తో ఇంటి వాకిల దగ్గరకే సేవలన్నీ వస్తాయని చెప్పారు. డిజిటల్ డోర్ నెంబర్ ఇది దేశంలో ఎక్కడా లేదు. ఏ ఇంట్లో చెత్త ఎన్ని గంటలకు తీసుకున్నారో కలెక్ట్ చేశారో నేరుగా నేను చూసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఎవరైనా ఒక చిన్న ఎమర్జెన్సీ వస్తే ఇమ్మీడియట్ గా క్యూఆర్ కోడ్ లో కానీ పెట్టి కానీ వాళ్ళకి పంపిస్తే ఇమ్మీడియట్ గా ఎన్ని గంటలకు అంబులెన్స్ వచ్చింది, ఎన్ని గంటలకు ఫైర్ ఇంజిన్ వచ్చింది, అన్ని కూడా మానిటర్ చేసే వ్యవస్థకి మీ డోర్ నెంబర్ పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఇంటి దగ్గర సమీపంలో ఎక్కడ స్కూల్ ఉంది, ఎక్కడ కాలేజ్ ఉంది, ఎక్కడ ప్లే గ్రౌండ్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎవరైనా మీ ఇంటికి రావాలంటే డబ్బులు కూడా ఎక్కువ వసూలు చేయకుండా ఎంత డిస్టెన్స్ ఉంటే అంతే వసూలు చేసే పరిస్థితి వస్తుంది. ఇంట్లో నీళ్లు రాకపోయినా కరెంటు రాకపోయినా ఒక్క నెంబర్ మీ ఇంటి నుంచి కొడితే నేరుగా వచ్చి మళ్లీ సర్వీస్ చేసి మళ్ళా మాకు సమాచారం వచ్చే పరిస్థితి. అన్ని పురసేవలు మీ ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేశంలో తయారవుతున్న 30% సెల్ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయన్న చంద్రబాబు తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్గా మార్చుతామని చెప్పారు. ఒకప్పుడు సాంకేతికతకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రకృతి పరిరక్షణకు అంతే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు రోజులో కొంత సమయాన్ని ప్రకృతి కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు. కేసుల భయంతో ఆంధ్రప్రదేశ్లోని విపక్ష వైకాపా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకి ఊడిగం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కేంద్రంతో విభేదిస్తే పాత కేసులు తిరగదోడి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో ఔకు సొరంగాన్ని ప్రారంభించి గండికోట జలాశయానికి నీరు వదిలిన చంద్రబాబు గోరుకల్లు జలాశయం సహా పులికన్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. రాయలసీమలో ఆఖరి ఎకరాకు కూడా నీరివ్వడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 57 ప్రాజెక్టులు చేపట్టి ఇప్పటి వరకు 17 పూర్తి చేశామని, మరో 29 త్వరలోనే పూర్తి చేసి మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు. అసెంబ్లీకి రారు, జీతాలు మాత్రం తీసుకుంటారు. నేను అడుగుతున్న తమ్ముడు ఇది న్యాయమని అడుగుతున్నా మిమ్మల్ని. అసెంబ్లీకి రానప్పుడు జీతాలు తీసుకోవడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా పని చేయకపోతే జీతాలు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది మీరు చట్టసభకు రావాలని ప్రజలు ఓట్లేస్తే చట్టసభకు రాకుండా బీజేపీ తల్లు ఆలోచిపడి నరేంద్ర మోడీకి భయపడి వారికి ఊడిగం చేసే పరిస్థితి వచ్చింది. ముందస్తు ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్న తెరాస జోరు మరింత పెంచింది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రజలను కలుస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇవాళ ప్రచారం నిర్వహించిన తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న పార్టీలతో మహాకూటమి కట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని ప్రాజెక్టులు పడకేస్తాయని కేటీఆర్ విమర్శించారు. ఎల్లారెడ్డిపేటలో వేర్వేరు పార్టీలకు చెందిన పలువురిని తెరాసలోకి ఆహ్వానించిన కేటీఆర్ ప్రతిపక్షాలు ఎన్ని కుప్పిగంతులు వేసినా తెరాస విజయాన్ని అడ్డుకోలేవని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధ్యక్షుడు రమణ గారు ఆయన సీటే దిక్కులేదు కానీ ఆయన నట 20 సీట్లు గెలుస్తారట. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మన రైతులను అడగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం, పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి, పాలమూరు అక్రమ ప్రాజెక్టు దీనికి అనుమతి ఇవ్వద్దు, సీతారామ ప్రాజెక్టు ఇది కూడా అక్రమం అని ఉత్తరాలు రాసిండు. మరి అదే చంద్రబాబు చేతిలో రేపు గవర్నమెంట్ ఉంటే అయితే ఆ ప్రాజెక్టులు రైతులకు నీళ్లు వస్తాయా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారానికి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించి 20,000 పోస్టులు భర్తీ చేస్తామని కాంగ్రెస్ తెలంగాణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. వీటితో పాటు అన్ని రంగాల్లో ఖాళీలు కల్పుకుని దాదాపు 80,000 పోస్టులకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. తెల్లకార్డున్న కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 7 కిలోల సన్నబియ్యం, 2 లక్షల రూపాయల మేర రుణమాఫీ, నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి సహా వివిధ అంశాలకు దామోదర రాజనరసింహ నేతృత్వంలోని ఎన్నికల ప్రణాళిక కమిటీ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో వ్యవసాయం, దాని అనుబంధ విభాగాలు, ఎస్సీ ఎస్టీ బీసీ, మహిళల సంక్షేమం, పరిశ్రమలు, గ్రామీణ పట్టణాభివృద్ది, మౌలిక వసతులు, విద్య, ఆర్టీసీ, గనులు, ఉపాధి సహా వేర్వేరు రంగాలపై 8 ఉప కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు ఆయా రంగాలపై సమగ్ర అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటి నిర్ణయం కాంగ్రెస్ ది 20,000 మందితో కూడిన పోస్టులు మెగా డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని యువతకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరంగా అది స్టేట్ లెవెలే గాని, డిస్టిక్ లెవెలే గాని, గ్రూప్ వన్ఏ గాని, గ్రూప్ టూఏ గాని, గ్రూప్ త్రీఏ గాని, సొసైటీస్ గాని, కార్పొరేషన్స్ గాని, అన్ని రంగాలకు సంబంధించి రమారమి 80,000 పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తాం మొదటి 100 రోజులనే విషయాన్ని నిరుద్యోగ యువతకు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్ అధికారమే పరమావధిగా అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట సాధనలో తెరాస పాత్ర లేదన్న గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరాలంటే, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న శోకబాజ్ మాటలు మొత్తం పూర్తి చేయాలంటే ఒకటేసారి రుణమాఫీ చేస్తామన్నారు. నేను అడిగిన, అయ్యా ఒకటేసారి రుణమాఫీ చేస్తా అంటున్నావు కదా, నువ్వు పంజాబ్ లో అధికారంలో ఉన్నావు, కర్ణాటకలో అధికారంలో ఉన్నావు, అక్కడ చేసి చూపెట్టాను. అక్కడనేమో చేయరు, అక్కడ 4 కిస్తులలో చేస్తారట. ఒక తెలంగాణలో మాత్రమే ఒకటే దఫా చేస్తారట. వాళ్ళు ఇచ్చిన మొత్తం హామీలు నెరవేరాలంటే దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల బడ్జెట్ ఈ 6 రాష్ట్రాల బడ్జెట్లు కూడా కలిపితే కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరే పరిస్థితి మాత్రం లేదు. గులాం నబీ ఆజాద్ ఏమన్నాడు, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్రనే లేదు పో అన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి, కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే, ఆయన ఒక శక్తిగా ప్రజలను మలచకపోతే, గులాబీ జెండా ఎగరకపోతే తెలంగాణ ఈ రోజు ఇంత చైతన్యవంతమై ముందుకు కదిలేదా, తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేదా? ఆ మిత్రులు కూడా చెప్తారు బయటికేదో అంటారు, కానీ వాళ్ళకు కూడా ఎరికే. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడం సహా పలు కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో అమెరికాకు బయలుదేరనున్నారు. ఈ నెల 27 వరకు 5 రోజులు అమెరికాలో ఉండనున్న చంద్రబాబు తొలి రోజున ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్తో భేటీ అవుతారు. అదే రోజు ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. 2వ రోజు పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యకుడు జిమ్ యంగ్ కిమ్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అధ్యకుడు రాజీవ్ షాలతో వేర్వేరుగా సమావేశమవుతారు. 3వ రోజున ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగే సదస్సులో మాట్లాడనున్న చంద్రబాబు సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. 4వ రోజున భారత టెలికాం దిగ్గజం సునీల్ భారతి మిట్టల్తో సమావేశం కానున్న చంద్రబాబు కొలంబియా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. భారత వాణిజ్య మండలి సీఐఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తారు. న్యూజెర్సీలో నిర్వహించే తెలుగుదేశం ప్రవాసాంధ్రుల సభలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థలతో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. ఆస్ట్రమ్ ఆధ్వర్యంలో జరిగిన హాంకాంగ్ చైనా ఇన్వెస్టర్ల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఆస్ట్రమ్తో ఒప్పందంలో భాగంగా ఇన్నోవేషన్ డిజైన్ కేంద్రాన్ని ఎల్ఎల్కే డిజైన్ తిరుపతిలో నెలకొల్పనుంది. తిరుపతిలోనే షేన్ జెన్ పవర్ టెక్నాలజీ కూడా కార్యకలాపాలు ప్రారంభించనుంది. మరో సంస్థ డాంగ్వాన్ వైజీ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ చేపట్టే వివిధ కార్యక్రమాల్లో సాంకేతిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అంతకుముందు సీవీటీఈ కంపెనీ ప్రతినిధులతో కూడా లోకేష్ భేటీ అయ్యారు. హువావే కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మొబైల్ ఫోన్ల కేసింగులు ఉత్పత్తి చేసే టోంగ్డో కూడా సుముఖత వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ వైకాపా నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సముచిత గౌరవం దక్కనందునే వైకాపాను వీడుతున్నట్లు ఆయన నెల్లూరులో ప్రకటించారు. వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా ఆనం రామనారాయణరెడ్డిని నియమించడంపై బొమ్మిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆనం రామనారాయణరెడ్డి గారు వస్తామంటున్నారు, ఆయనకి సీట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన ఫైనాన్స్ మినిస్టర్, చాలా బాగా సంపాదించేసినాడు, 50 కోట్లు పెడతారు, నువ్వు పెట్టగలవా, ఎలక్షన్ చేయగలవా అని అడిగినారు. ఫస్ట్ నేను చెప్పినాను, ఎలక్షన్ ఇయరింగ్ చేయగలమన్నామే గానీ 8 కోట్లు పెడతామని మేము అనుకున్నాం. అంటే 8వ తారీఖు ఈ నెల 8వ ఆనం రామనారాయణరెడ్డి గారిని వెంకటగిరికి ఇన్ఛార్జ్ డిసైడ్ చేసిన ఈ రోజు కనీసం సీటు డిక్లేర్ చేసేటప్పుడు మాట వరుసకు కూడా పిలవకుండా ఎంత అవమానపరిచినట్టు అనేది నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ లేనప్పుడు మనం నా దృష్టిలో ఉండాల్సిన అవసరం లేదు. బెంగళూరు నుంచి కాచిగూడ వస్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఈ ఉదయం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ తర్వాత దివిటిపల్లి స్టేషన్ దగ్గర రైలు నిలిచిన సమయంలో 1, 2, 7, 8 బోగీల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైలు కాచిగూడ చేరుకున్న తర్వాత బాధితులు దోపిడీ గురించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 5 ప్రయాణికుల నుంచి 25 తులాల బంగారం, 10,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో పనిచేసుకునేందుకు H-4 వీసాదారులకు ఇస్తున్న అనుమతులను రద్దు చేయాలనే నిర్ణయాన్ని 3 నెలల్లో అమలు చేస్తామని ట్రంప్ సర్కార్ కోర్టుకు తెలిపింది. అమెరికా హోంలాండ్ విభాగం ఈ మేరకు కొలంబియా జిల్లా కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది.
H1B వీసా పొందిన వృత్తి నిపుణుల భాగస్వాములు వారి పిల్లలు H4 వీసా కింద అమెరికాలో నివసిస్తుండగా వారికి ఒబామా హయాంలో పనిచేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను H4 వీసాదారులు చేస్తున్నారని ఆరోపించిన ట్రంప్ సర్కార్ పని అనుమతులు రద్దు చేస్తామని గతంలోనే ప్రకటించింది. H4 వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది భారతీయ ఐటీ నిపుణుల భార్యలే ఉంటుండగా పని అనుమతులు ప్రభుత్వం రద్దు చేస్తే వారిపైనే తీవ్ర ప్రభావం పడనుంది. ఇరాన్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఆవాజ్ నగరంలో ఓ సైనిక కవాతుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 29 మంది మరణించారు. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారంతా రెవల్యూషనరీ గార్డు విభాగానికి చెందిన సైనికులని తెలిపిన ఇరాన్ మీడియా సైనికుల దుస్తులు ధరించి మోటార్ సైకిల్పై వచ్చిన 2 దుండగులు దాడికి పాల్పడినట్లు తెలిపింది. కవాతు సమయంలో ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. దాడి వెనుక ఇరాన్ పొరుగుదేశాలు సహా అమెరికా హస్తమున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ ఆరోపించారు. యూపీఏ 10 ఏళ్ల పాలనలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఒడిషా తాల్చార్లో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో కలిసి ఎరువుల కర్మాగారం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి యూరియా తయారీ కర్మాగారం లేని ఒడిషాలో తాల్చార్ ఎరువుల కర్మాగారం నుంచి 2022 నాటికి యూరియా ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు. ఈ పర్యటనలో జార్షుగుడాలోని విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ 53.1 కిలోమీటర్ల మేర నిర్మించిన జార్షుగూడ సెడ్డేగా రైల్వే లైన్ జాతికి అంకితం చేశారు. ఆస్కార్ బరిలో మరో భారతీయ చిత్రం నిలవనుంది. జాతీయ అవార్డు దక్కించుకున్న అస్సామీ చిత్రం విలేజ్ రాక్ స్టార్స్ 91వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో భారత్ తరపు నుంచి పోటీ పడనుంది. పేదరికంలో పుట్టి రాక్ స్టార్గా మారాలనే ఒక గ్రామీణ బాలిక చిత్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రిమాదాస్ నిర్మించారు. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.